పరిశుద్ధ గ్రంథము రెండవ భాగం. ఈ రెండవ భాగంలో పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రత్యేకతలను పరిశీలన చేద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథము ఈ ప్రపంచానికి విజ్ఞానాన్ని ఇచ్చే గ్రంథం. సాధారణంగా ఈ పరిశుద్ధ గ్రంథం గురించి కొంచెం తెలిసిన వాళ్ళు ఈ గ్రంథములో ఎక్కువ విజ్ఞాన శాస్త్రం లేదనుకుంటారు. విజ్ఞాన శాస్త్రం ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండే చాలామంది మహా గొప్ప మేధావులు గుర్తించారు, గ్రహించారు. ఈ పరిశుద్ధ గ్రంథము విజ్ఞానానికి మూలం, విజ్ఞానానికి పునాది. అది ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రత్యేకత. పరిశుద్ధ గ్రంథము అంటే ఇది ఆధ్యాత్మిక విషయాలను గురించి మాట్లాడుతుంది, అంతవరకే ఈ పరిశుద్ధ గ్రంథము అని అనుకోకూడదు. ఈ పరిశుద్ధ గ్రంథము అని పిలువబడుతున్న బైబిలు లేఖనములు ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించేటువంటి మహా గొప్ప పునాది. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:10 చెప్తాడు, సంఘము ద్వారా ప్రపంచానికి జ్ఞానము ప్రకటింపబడాలి అని. సంఘము ద్వారా ప్రపంచానికి జ్ఞానము ప్రకటింపబడాలి. మనం అంతకుముందు పరిశీలన చేశాము ఒక అంశంలో, రక్షణను గుచ్చిన జ్ఞానం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉందని చెప్పాడు. తర్వాత ఇప్పుడు మనం చదువుతున్న వాక్యాలను బట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో విజ్ఞానం కూడా ఉంది. చాలా విజ్ఞానపూరితమైన, విజ్ఞానయుక్తమైన అంశాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. వాస్తవంగా ఈ గ్రంథాన్ని వ్రాసిన వారు, అంటే రచించిన వారు కాదు, ఈ గ్రంథానికి రచయిత దేవుడు. కానీ ఆయన కొంతమందిని వ్రాసే వాళ్ళని పెట్టుకున్నాడు, వాళ్ళకి చెప్పి ఆయన ఉద్దేశాలు ఈ గ్రంథంలో రాయించాడు. కాబట్టి విజ్ఞానానికి మూలమైన ఈ గ్రంథము విజ్ఞానానికి మూలమైన దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన జ్ఞానానికి అంతం లేదు. ఆయన జ్ఞానంలో నుండి ఉత్పన్నమైన ఈ లేఖన భాగము విజ్ఞాన శాస్త్రం గురించి మాట్లాడుతుంది. అది ప్రత్యేకతల్లో మొట్టమొదటి ప్రత్యేకత. దానిలో భాగంగా ఈ నవీన కాలం వరకు మనుషులు భూమి చదరంగా ఉంది అని నమ్మారు. సామాన్యమైన మనుషులే కాదు, విజ్ఞానంతో నింపబడిన మనుషులు, విజ్ఞానులు, జ్ఞానులు లేక శాస్త్రయుక్తంగా ఎంతో అనుభవం కలిగిన మనుషులు భూమి చదరంగా ఉందని ఆలోచన చేశారు, బోధించారు. కానీ క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాలకు ముందు, యేసుక్రీస్తు పుట్టకముందు 700 సంవత్సరాలు ముందు యెషయా అనే ప్రవక్త భూమి గుండ్రంగా ఉంది అనేటువంటి వాక్యాన్ని రాశాడు. రాసిన ఆ యెషయా అనే ప్రవక్తకి ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకనంటే అప్పటికి భూమి చదరంగానే ఉందని మనుషులు నమ్మారు. అందుకని దేవుడు చెప్పిన మాటలు, విజ్ఞాని అయిన దేవుడు చెప్పిన మాటలు ఉన్నవి ఉన్నట్లుగా యెషయా రాశాడు. ఆ మాటల యొక్క సారాంశము యెషయా గ్రంథము 40:22 ఈ మాటలు ఉన్నాయి. భూమి గుండ్రంగా ఉన్నది అనేటువంటి భావము దానిలో రాశాడు. భూమి గుండ్రంగా ఉన్నది అనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆ మాటలు గలీలియో అనే ఆయన ఈ మధ్యకాలంలో దానిని గుర్తించి లోకానికి తెలియచేశాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రత్యేకతల్లో ఒక ప్రత్యేకత విజ్ఞానము. విజ్ఞానంలో నుండి మనం చదువుకుంటున్న కొన్ని అంశాలు. రెండవది యోబు గ్రంథము. గ్రంథాలన్నిటిలో మొట్టమొదట వ్రాయబడిన గ్రంథము యోబు గ్రంథం. యోబు గ్రంథము 26:7 శూన్యము పైని భూమిని వేలాడదీశాను. శూన్యము పైని
ఇది ఇంకా ఆశ్చర్యం. భూమి క్రింద ఏదో ఒక పునాది ఉందేమోనని మనుషులు తలస్తారు. కానీ యోబు పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట రాయబడిన గ్రంథము, పరిశుద్ధ గ్రంథాలన్నిటిలో మొట్టమొదట రాయబడిన గ్రంథము యోబు గ్రంథము. యోబు ఉన్న కాలంలో ఇంత విజ్ఞానం లేదు, కానీ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఈ మాటలు అతను చెప్పాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడే ఈ మాటలు చెప్పాడు. శూన్యములో ఈ భూమి వేలాడదీయబడింది. ఇది దేని మీద కూడా ఆనుకొని లేదు. మనందరికీ తెలుసు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని. ఇది ఆ భ్రమణం, తిరగటం, అది దేని మీదైనా ఆధారపడి ఉంటే ఆ విధంగా తిరగదు కదా. అది సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది భూమి. ఇది రెండవ ఆశ్చర్యకరమైన విషయం. ఈ విషయాలని రెండింటినీ పరిశుద్ధ గ్రంథంలోనే మనము చూస్తాం. అందుకని పరిశుద్ధ గ్రంథం చాలా ప్రత్యేకమైంది. మహామహా గొప్ప మేధావులు సైతం తెలుసుకునే విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథం మానవకోటికి బయలుపరిచింది. ఇది విజ్ఞానం, విజ్ఞాన శాస్త్రం. అంటే రక్షణ శాస్త్రంతో పాటు విజ్ఞాన శాస్త్రం కూడా దీనిలో పొందుపరచబడింది, ఇందులో రూపొందించబడింది. విజ్ఞానము రక్షణ కలయికతో ఉన్న ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఒక ప్రాముఖ్యమైన విషయము, మేధావులు ఈ గ్రంథాన్ని చదివితే వారికి ఈ గ్రంథములో ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. అలానే సామాన్యమైన మనుషులు ఈ గ్రంథాన్ని చదివితే వారికి మహా గొప్ప అనుభవాలు కలుగుతాయి. అందుకే కీర్తనలో 119వ కీర్తనలో ఈ మాట ఉంది, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువము. ఆమెన్. మహత్తరమైన ప్రార్థన చేశాడు ఆయన. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువము. ఏ మనిషి ఈ గ్రంథాన్ని పఠించినా చర్చించినా ధ్యానించినా ఆ మనిషి ఆశ్చర్యమైన సంగతులు చూస్తాడు. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు గ్రహించవలసిన విషయం ఏంటంటే, సామాన్యుడు దగ్గర నుంచి అతి సామాన్యుడి వరకు ప్రతి మనిషికి కావలసిన వర్తమానము దీనిలో పొందుపరచబడింది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఇంకొక ప్రత్యేకత, ప్రవచనము అంటే, ప్రవచనం అనే పదానికి రెండు అర్థాలు. ఒకటి బోధించటం, ప్రకటించటం. రెండవది భవిష్యత్తును చెప్పడం. ఈ పరిశుద్ధ గ్రంథము భవిష్యత్తును చెబుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథము భవిష్యత్తును చెబుతుంది. ఈ పరిశుద్ధ గ్రంథము మానవులు భవిష్యత్తులో ఇలాగూ సంభవిస్తుందని వాళ్ళకి ఏ విధంగా కూడా ఆలోచన లేని విషయాలను ఈ పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన ప్రవచనాలు అవి నెరవేరినవి కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం ప్రత్యేకమైన గ్రంథమని మనము గ్రహిస్తాం. యిర్మీయా 25లో, దేవుని ప్రజలైన వారు యెరూషలేము నుండి బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా కొనుక్కోబడతారు అని ప్రవచనం చెప్పి వాళ్ళు 70 సంవత్సరాల తర్వాత విడుదల పొందుతారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఆశ్చర్యం, వాళ్ళు విడుదల పొందుతారు, బానిసలుగా వెళ్ళిపోయిన వాళ్ళు విడుదల పొంది మరలా తిరిగి వచ్చి యెరూషలేమును కట్టుకుంటారు అనేటువంటి ప్రవచనం చెప్పాడు యిర్మీయా. అది వాస్తవంగా ఆ చెప్పిన కాలం ప్రకారం అది నెరవేరింది. 70 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి అనేటువంటి విషయం తెలిసినప్పుడు దానియేలు ఆ ప్రవచనం నెరవేర్పు ఎలా జరగబోతుందో అనే విషయాన్ని గ్రహించడానికి దేవుని సమక్షంలో ప్రార్థన చేశాడు. అది మనము 9వ అధ్యాయం దానియేలులో చూస్తాం. దానియేలు దేవుని సమక్షంలో విజ్ఞాపన చేశాడు 70 సంవత్సరాలు పూర్తయిపోతున్నాయి అని.
సరిగ్గా 70 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పుడు దేవుడు కోరేష్ అనేటువంటి రాజును ప్రేరేపించాడు. కోరేష్ అనే రాజు ఎజ్రా 1:1-4 వరకు ఆయన ఒక సూచన, ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అది ప్రభుత్వపు చట్టం, ప్రభుత్వపు ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని? యూదులందరూ తిరిగి వెళ్ళి యెరూషలేమును కట్టుకోవచ్చు, దేవాలయాన్ని కట్టుకోవచ్చు అని. ఇది ఎంత ఆశ్చర్యమో చూడండి. మొట్టమొదటి ప్రవచనం వీళ్ళు బబులోనుకి బానిసలుగా వెళ్తారని, రెండవ ప్రవచనం మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు వాళ్ళ దేశాన్ని, పట్టణాన్ని, నగరాన్ని, దేవాలయాన్ని, మందిరాన్ని వీటన్నిటినీ కట్టుకుంటారనేటువంటి ఉద్దేశాన్ని ప్రవచనాల్లో చూపించాడు. ఇది ఆశ్చర్యం కాదంటారా? సామాన్యమైన మనుషుడు భవిష్యత్తులో జరగబోయేదాన్ని గురించి చెప్పగలడా? సాధారణమైన మనిషి ఇంకనూ సంభవింపబోయేదాన్ని గురించి బోధించగలడా? యెషయా గ్రంథము 46:9-10 దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. భవిష్యత్తును నేను చెప్పగలను కనుక నేనే దేవుడు అన్నట్టు. భవిష్యత్తును నేను చెప్పగలను. ప్రతి మనిషి భవిష్యత్తును దేవుడు చెప్పగలడు. ఇది ఇంకా ఆశ్చర్యం. మన భవిష్యత్తు ఆయనకు తెలుసు. చెప్తున్నాడు స్పష్టంగా, ఇంకనూ జరుగును వాటిని, ఆది నుంచి బయలుపరిచేవాడిని నేనే, జరగబోయే వాటిని బయలుపరిచేవాడిని నేనే అని చెప్పాడు. కాబట్టి భవిష్యత్ అనేది కేవలము దైవత్వము కలిగిన వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. దైవత్వం కలిగిన వ్యక్తి చేత వ్రాయింపబడిన ఈ గ్రంథము, రచింపబడిన ఈ గ్రంథము లో ఆయన గూర్చిన సమాచారం రాయబడింది. దేవుడు ప్రవచనం చెప్పాడు, ఆ ప్రవచనం దీనిలో వ్రాయబడింది. తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 5 సంవత్సరాలకు ముందు మీకా అనే ప్రవక్త ఆయన ఎక్కడ జన్మిస్తారో వ్రాశాడు. 5:2 యేసుక్రీస్తు జన్మించిన ఈ శిశువును, యూదులకు రాజుగా పుట్టిన ఈ శిశువును చూడటానికి మోయాబు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు సరాసరి అప్పుడు యెరూషలేములో రాజుగా ఉంటున్న హేరోదు దగ్గరికి వచ్చి, యూదులకు రాజుగా పుట్టవలసిన వాడు ఎక్కడ ఉన్నాడు, పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యం. ఆ రోజుల్లో శాస్త్రులను పిలిపించి హేరోదు రాజు రహస్యంగా సమాచారాన్ని సేకరించాడు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రవచనాలని పరిశీలన చేసి, గ్రంథాలను పరిశీలన చేసి వాళ్ళు చెప్పారు. మత్తయి సువార్త 2:5 బెత్లెహేములో పుడతాడని మేక 500 సంవత్సరాలకు ముందే చెప్పాడు. దాని యొక్క నెరవేర్పు సమయం వచ్చినప్పుడు నెరవేరింది. కాబట్టి కొన్ని ప్రత్యేకతలు పరిశుద్ధ గ్రంథమును గురించి మనము చర్చిస్తున్నాము. దీని ద్వారా మనము నేర్చుకోబోయే అమూల్యమైన పాఠం, దీని ద్వారా మనం గ్రహించబోయే అమూల్యమైన సందేశం ఏంటంటే, మానవుని చిత్తమును బట్టి ఈ గ్రంథం రాయబడలేదు. సకల విధమైన జ్ఞానంతో నింపబడిన దేవుడు, దైవత్వం కలిగిన దేవుడే, ఆయన ఈ గ్రంథాన్ని మానవుల కొరకై వ్రాయించి ఇచ్చాడు అని మనము గ్రహిస్తాం. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు సతమతం అవుతుంటే, తల్లడిల్లిపోతుంటే, మీ జీవితపు ప్రయాణము మీకు కష్టంగా ఉంటే, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ పరిశుద్ధ గ్రంథం తట్టు ఒకసారి మీ గమనం తిప్పి చూడండి, దాన్ని పరిశీలించి చూడండి. అందులో పొందుపరచబడిన మహా ఉన్నతమైన విషయాలకు విలువ ఇవ్వండి, వాటిని అంగీకరించండి. మీ జీవితపు సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి. చీకటి గల చోట వెలుగుచు దీపం మీరు మీ చేతిలో పట్టుకుంటే ఇంకా మీ ఆధ్యాత్మిక జీవితానికి అభివృద్ధి, ఉన్నతమైన అభివృద్ధి లభిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానయుక్తంగా దైవ ఉద్దేశంతో, దైవ సంకల్పంతో రచింపబడిన ఈ గ్రంథము మానవ కోటికి విజ్ఞానాన్ని చేకూర్చేదిగా ఉంది. అటువంటి విజ్ఞానం చేకూర్చేటువంటి గ్రంథాన్ని చేతపట్టుకొని
ప్రభువుతో నడిస్తే ఆ విజ్ఞానంతో మీరు నింపబడతారు, సకల విధములైన క్లిష్ట సమస్యలను అధిగమించగలుగుతారు, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు. ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. అందులో పొందుపరచబడిన లేఖన భాగాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి మహత్తరమైన బలమైన పునాదిని వేస్తాయి, మిమ్మల్ని నడిపిస్తారు. నవీన కాలంలో జీవించే వాళ్ళకి ఇంకొక విషయం పరిశీలన చేద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని నదుల పేర్లు రాయబడ్డాయి. అందులో ఒకటి యూఫ్రటీస్ నది. ఈ యూఫ్రటీస్ నది ఇస్రాయేల్ దేశానికి ఒక సరిహద్దు అనుకోవచ్చు మనం. అది ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాంతో ఆయన మాట్లాడేటప్పుడు చెప్తాడు. యూఫ్రటీస్ నది, యూఫ్రటీస్ నది అనే పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మొట్టమొదటి పుటల్లోనే 2వ అధ్యాయంలోనే యూఫ్రటీస్ నదిని, ఆదికాండం 2వ అధ్యాయంలోనే యూఫ్రటీస్ నదిని దేవుడు ఆ పేరు అక్కడ రాయించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు అయింది. పరిశుద్ధ గ్రంథం యొక్క కాలాన్ని పరిశీలన చేస్తే, ఈ భూమి యొక్క కాలాన్ని పరిశీలన చేస్తే 6000 సంవత్సరాలు అని మనం అంగీకరిస్తాము దీనిలో ఉన్న వృత్తాంతాలను బట్టి. అయితే 6000 సంవత్సరాల ముందు ఈ నది పేరు, యూఫ్రటీస్ నది పేరు లేఖనాల్లో రాయబడింది. అదే యూఫ్రటీస్ నది ఇప్పుడు భూగోళంలో ఉంది. భూగోళం శాస్త్రం చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పటికీ కూడా ఈ యూఫ్రటీస్ నది ఉనికిలో ఉందని. దానిని బట్టి ఈ పరిశుద్ధ గ్రంథము యథార్థమైన గ్రంథమని రుజువు అవుతుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటాం. తర్వాత నదుల్లో ఇంకొక పెద్ద నది నైలు నది. ఈ నైలు నది ఇప్పటికీ ఉనికిలో ఉంది, మన అందరికీ తెలుసు. చాలా దూరం ఆ నది ప్రవహిస్తుంది, ఎంతోమందికి ఆహార పదార్థాలు పండించడానికి ఈ నదిలో ప్రవహిస్తున్న జలాలు కారణం నైలు నది. ఈ ప్రపంచంలో ఏ మానవుడు కాదని లేడు. ఇటువంటి వాస్తవాలతో లిఖింపబడిన ఈ పరిశుద్ధ గ్రంథము, ఇది కేవలము మానవుని జ్ఞానము చేత, మానవుని తెలివి చేత రచింపబడినది కాదు. ఇది దైవ సంకల్పం, ఇది దైవ సంకల్పము. దైవ చిత్త ప్రకారం ఈ గ్రంథము రచింపబడింది, దైవ ఉద్దేశ ప్రకారం ఈ గ్రంథము రచింపబడింది. దేవుని మాటలు దీనిలో రాయబడ్డాయి. కాబట్టి మిత్రులారా, ఈ పరిశుద్ధ గ్రంథపు యొక్క ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుతున్నాము. ఇందులో విజ్ఞానము, ఇందులో ప్రవచనము, ఇందులో భూగోళ శాస్త్రము, ఎన్ని మనం దీనిలో పరిశీలన చేస్తాం. అయితే ఇంత విశాలమైన జ్ఞానంతో పొందుపరచబడిన ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము ఒకటే, మనము పరిశీలన చేశాం. అది చీకటి గలిగే చోట వెలిగిచ్చు దీపమైనట్టున్నది. అంతే, అంధకారంలో ఉన్నవాళ్ళకి వెలుగును చేకూర్చేటువంటి గ్రంథం ఇది. ఆ కారణం చేత మీరు ఏ దేశంలో అయినా ఏ దేశానికి చెందిన వారైనా ఉండొచ్చు, ఏ భాష మాట్లాడేవారైనా ఉండొచ్చు, మీరు ఏ మతాన్నైనా అనుసరించి నడుస్తూ ఉండొచ్చు, అయితే మీ జీవితంలో సతమతం అవుతుంటే, పరిస్థితులను పరిష్కరించడానికి జ్ఞానం చాలకపోతే, వాటిని పరిష్కరించి సౌభాగ్యవంతంగా బ్రతకాలని కోరుకుంటే, మనకు వచ్చేటువంటి వర్తమానము పరిశుద్ధ గ్రంథం వైపు తిరిగి చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోండి, పరిశీలించండి, పఠించండి, చదవండి. ఈ లేఖన భాగాలు రచించిన వారు ధన్యులు, బోధించేవారు ధన్యులు, అనుసరించేవారు ఇంకా ధన్యులు. రచించిన వాళ్ళకి చాలా వరకు ఇది ఎంత విలువైందో వాళ్ళకి అర్థమై ఉండకపోవచ్చు చాలా వరకు. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పాను, ఆ రచించిన వాళ్ళకి ఆ విషయాలు అర్థమై ఉండకపోవచ్చు. దేవుని సంకల్పం చొప్పున, దేవుని దర్శనాల ద్వారా బయలుపరచబడిన ఆ విజ్ఞానాన్ని ఈ గ్రంథంలో పొందుపరిచారు తప్ప
వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడి కాదు. అందుకని వాళ్ళకి అది అన్వయించకపోవచ్చు, అది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఈ కాలంలో జీవిస్తున్న మనకి అది అర్థమవుతుంది. ఇటువంటి జ్ఞానయుక్తమైన గ్రంథము జీవితానికి, జీవిత సమస్యలకు పరిష్కారాన్ని చూపించగలిగిన నీతి సూత్రాలు దీనిలో వ్రాయబడ్డాయి. ఇది మేధావులకు, సామాన్యులకు ఆధ్యాత్మిక చికిత్స, ఇహలోక సంబంధమైన జ్ఞానాన్ని, ఇహలోక సంబంధమైన అనేకమైన చిక్కులను, వాటిని పరిష్కరించి మనిషిని శాంతి సమాధానాలతోటి నడిపించే గ్రంథంగా ఉంది. అందుకని చదివిన వారు ధన్యులు, విన్నవారు ధన్యులు, అనుసరించిన వారు ధన్యులు, రచించిన వారు ధన్యులు. ఈ గ్రంథం ఎక్కడైతే ఉంటుందో, ఈ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో వారు ఆశీర్వాదము పొందుతారు. దీనిలో ఈ గ్రంథానికి కాలపరిమితి లేదు. అంటే కొన్ని న్యూస్ పేపర్ ఈరోజు చదివితే ఆ న్యూస్ పేపర్ మళ్ళీ రేపు చదవం దాన్ని కదా. నావల్స్ కొన్ని మనం ఈరోజు చదివితే మళ్ళా తర్వాత వాటిని చదవాలని అనిపించదు. కాలం మారుతున్న కొలది వాటికి విలువలు తగ్గిపోతాయి. మానవుని నైజ్యము కాలం మారుతున్న కొలది అతని విలువలు మార్పు చెందుతూ ఉంటాయి. మార్పు చెందుతున్న విలువల్లో కూడా మార్పు చెందని ఈ గ్రంథం, ఏ కాలానికైనా ఒకే విధంగా ఉండేటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం అత్యున్నతమైన విజ్ఞానాన్ని, వికాసాన్ని, అత్యున్నతమైన జ్ఞానాన్ని, సమయస్ఫూర్తిని ప్రసాదించి మనల్ని నడిపించగలదు. అందుకే చీకటి గల చోట దీపమైనట్టున్నది, దాని అందు మీరు లక్ష్యముంచి నేడల మీకు మేలు అనే శాస్త్రక్తమైన మాటను మనం అంతఃపూర్వం నేర్చుకున్నాం. దీనిలో ఒక మాట ఉన్నది ఈ గ్రంథం గురించి. 1 పేతురు 1:24 ఈ మాటలు రాయబడ్డాయి. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచిన. ఎంత మహత్తరమైన లేఖన భాగం ఇది, ఎంత మహత్తరమైన శక్తివంతమైన, మానవునికి ఆదర్శనకరమైన, నిరీక్షణకరమైన వాక్యం ఇది. అంటాడు, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును అనేటువంటి ఈ మాటలో నుండి ఇంకొక మాట మనం నేర్చుకుందాం. ప్రభు వాక్యం అనుసరించేవాడు ఎల్లప్పుడూ నిలుచును. అంటే యేసుక్రీస్తు వారు నిత్యజీవాన్ని మనుషులకు ప్రసాదిస్తానని వాగ్దానం చేశారు. నిత్యజీవాన్ని మనుషులకు ఇవ్వటం కోసం ఆయన త్యాగం కూడా చేశారు. పాపాన్ని పూర్తిగా పరిహరించి మానవ లోకానికి నిత్యజీవం అనుగ్రహిస్తానని యేసుక్రీస్తు వారు చేసిన వాగ్దానంలో భాగంగా ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఆయన యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ఈ రక్షణార్థమైన జ్ఞానాన్ని మానవులకు అందించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ఒక వస్తువు, ఒక ఉపకరణంగా వాడుకుంటున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు కాదు, ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని ప్రణాళికలో ఒక భాగం. దేవుని దర్శనాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని భావాలు, ప్రణాళికలు ఈ పరిశుద్ధ గ్రంథంలో క్షుణ్ణంగా రచింపబడ్డాయి. 2 తిమోతి 2:4 ప్రపంచంలో మనుషులు విడ్డూరమైన, విపరీతమైన ప్రవర్తన కలిగి ఉంటారు. వారు సత్యాన్ని నిర్లక్ష్యం చేసి అసత్యాన్ని అనుసరిస్తూ ఉంటారు. సత్యానికి దూరంగా, అసత్యానికి దగ్గరగా మనుషులు వాళ్ళ ఇష్టపూర్వకమైన తత్వశాస్త్రాలను అభివృద్ధి చేసుకుని దేవుడికి దూరంగా వెళ్ళిపోయేటువంటి కాలం ఇది అని చెప్తూ ఆయనకు ఒక సలహా ఇచ్చాడు తిమోతికి. నీవు సంఘాన్ని పరిపాలన చేస్తున్నావు, బోధిస్తున్నావు, సంఘాన్ని నడిపిస్తున్నావు, కాస్తున్నావు, కాపాడుతున్నావు, కాబట్టి ఇటువంటి
దుష్టతత్వపు నుండి మానవులు రక్షింపబడినట్లు వాక్యము ప్రకటించుము అన్నాడు. సమయమందును అసమయమందును వాక్యము ప్రకటించుము. ఈ వాక్యము చీకటి గల చోట వెలుగుచ్చు దీపమైనట్లు ఉన్నది కనుక ఈ వాక్యాన్ని ప్రకటిస్తే ఇటువంటి చీకటి శక్తులన్నింటినీ పారద్రోలే అవకాశం ఉంటుంది. మనుషుల్లో ఉన్న అంధకారం పోతుంది. అంధకారంను విడిచిపెట్టి, అజ్ఞానాన్ని విడిచిపెట్టి విజ్ఞానంలోకి, వెలుగులోకి మనుషులు రావడానికి అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన సంగతి, క్రైస్తవ సంఘము ద్వారా ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించేటువంటి మహా గొప్ప కార్యక్రమము ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ జ్ఞానాన్ని అంతటిని తీసుకుని క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజము ప్రజలకు అందించడానికి దీనిని సాధనంగా వాడుకోవాలి. కాబట్టి ఈ సువార్తను వింటున్నవారు ఆధ్యాత్మిక జీవితంలో గమ్యం తెలియక ఈ సువార్త జ్యోతిని, ఈ వాక్యం అనేటువంటి ఈ జ్యోతిని చేతపట్టుకుని మీరు విడుదల పొందాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గ్రంథాల్లో ఒక గ్రంథం అనుకోవద్దు, ఇది తత్వాల్లో ఒక తత్వం అని అనుకోవద్దు. ప్రపంచంలో ఉన్న తత్వాల కంటే ఉన్నతమైన తత్వాలు, ప్రపంచంలో ఉన్న మనోభావాల కంటే ఉన్నతమైన భావాలు, ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతటికంటే మహా గొప్ప ఉన్నతమైన విజ్ఞానము ఇన్ని మానవునికి అందించేటువంటి ఒక సాధనం పరిశుద్ధ గ్రంథము. ఇది దేవుని మహాశక్తిలో నుంచి ఉత్పన్నమైన జీవగ్రంథం, జీవవాక్యం. తిమోతికి చెప్తున్నాడు, వాక్యము ప్రకటించము. వీటన్నిటికీ పరిష్కారము దానిలో ఉంది, వాక్యాన్ని ప్రకటించు. దానికి ముందు యెషయా ఒక ప్రవచనం చెప్పాడు, 9వ అధ్యాయము యెషయా 2వ వాక్యంలో, చీకటిలో కూర్చున్న జనులు గొప్ప వెలుగు చూచిరి అన్నాడు. యేసుక్రీస్తు సువార్త బోధించటం ప్రారంభించిన ప్రతి స్థలములో చీకటిలో కూర్చున్న మనుషులు వెలుగు చూచారు. ప్రవచనంలో ఏ ప్రదేశమైతే చీకటితో నింపబడి ఉంటుందని వాక్యం బోధించిందో అదే ప్రదేశంలో యేసుక్రీస్తు వారు సంచరించారు. జబులోను, నఫ్తాలి అనేటువంటి ఈ రెండు తెగల మనుషులు దేవునికి పూర్తిగా దూరం అయిపోయి పరిపూర్ణంగా చీకటిలో ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు నారావతారంలో వచ్చి బాప్తిసం పొందిన తర్వాత ఆయన సువార్త బోధించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాల్లో సువార్త ప్రకటించారు జబులోను, నఫ్తాలి. యోర్దాను నది తీర ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు దేవునిని గూర్చిన జ్ఞానము పూర్తిగా కోల్పోయి చీకటిలో కూర్చున్న వాళ్ళు వెలుగును చూచారు. అదే ఆ ప్రవచనము యేసుక్రీస్తు వారు జన్మించి సువార్త ప్రకటించినప్పుడు ఆ ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు అంధకారంలో కూర్చున్నవారు, ఇప్పుడు అయోమయంలో కూర్చున్నవారు, ఇప్పుడు తత్వము, తత్వశాస్త్రము, విజ్ఞానము సరిపోతుందని నమ్మి చీకట్లో ఉన్నవాళ్ళు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి పట్టుకుని దీన్ని తెరిచి ఈ గ్రంథమందలి ఆశ్చర్యమైన సంగతులను గ్రహించి రక్షణ పొందాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ఎక్కడున్నా, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా, మీరు ఎలాంటి హోదాలో ఉన్నా, మీరు ఎటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నా, విజ్ఞానంతో నింపబడిన ఈ పరిశుద్ధ గ్రంథము అజ్ఞానానికి అంతాన్ని చూపిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథపు ఆధారములో మనం గుర్తించవలసిన విషయము, అజ్ఞానానికి అంతాన్ని కలిగించేది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విజ్ఞానమే. పరిశుద్ధుడైన దేవుడు మానవ కోటికి ఇచ్చిన మహత్తరమైన వరము ఈ పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దీనిలో ఫిలిప్పీలకు పౌలు ఈ పత్రిక రాస్తూ ఆయన ఈ మాటలు అన్నాడు.
మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన వాక్యం! ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 ఉన్న వాక్యాలు, ఉన్న భావాలు మనం గుర్తించాలి. జీవవాక్యాన్ని పట్టుకున్న మనుషులు లోకములో జ్యోతుల వలె ఉంటారు అని చెప్పాడు. చీకటిలో ఉన్నవాడు వెలుగులోకి వస్తే అతనిలో ఉన్న చీకటి అంతమైపోయి అతడు వెలుగులో జీవిస్తాడు, వెలుగులో నివసిస్తాడు, వెలుగులో ప్రయాణం చేస్తాడు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఈ ప్రపంచంలో మానవుడు అనుసరిస్తున్న విధానాలు, సూత్రాలు, పద్ధతులు, వీటన్నిటికీ పరిష్కారము, వీటన్నిటికీ నడిపింపును ఇచ్చేది ఈ పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన నీతి సూత్రాలు. ఏ మనుషుడైతే ఈ జీవవాక్యాన్ని చేతపట్టుకుంటాడో ఆ మనిషి లోకమందు జ్యోతి వలె ఉంటాడు అని చెప్పాడు. ఇక్కడ ఆయన ఏకవచనం వాడకుండా బహువచనం ఉపయోగించాడు పౌలు. మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఇది సంఘానికి రాశాడు, ఫిలిప్పీల సంఘానికి. ఫిలిప్పీల సంఘానికి పరిచర్య చేసిన వాడు అపొస్తలుడు అయిన పౌలు. ఆ సంఘంలో పరిచర్య చేయడానికి విపరీతమైన శ్రమ అనుభవించాడు, వ్యతిరేకతను చవిచూచాడు. వాక్యమందలి శక్తితో సంఘాన్ని ఏర్పాటు చేసి తరువాత వారి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము, వారిని క్రీస్తునందు బలపరచడం కోసం వ్రాసిన లేఖన భాగాల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటి. అందులో ఈ మాటలు చెప్పాడు, మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మీ ప్రయాణంలో, మీ కుటుంబంలో, మీ సంఘంలో, మీ గ్రామంలో, మీ దేశంలో ఈ జీవవాక్యము జ్యోతి వలె వెలుగుతుంది. కాబట్టి మనము చదువుకున్న ఈ లేఖన భాగాల సారాంశాన్ని బట్టి, ఈ లేఖన భాగాల యొక్క అధికారాన్ని బట్టి మనము నేర్చుకునేటువంటి విలువైన పాఠాలు ఈ పరిశుద్ధ గ్రంథము విజ్ఞాన శాస్త్రంతో నింపబడింది. ఈ పరిశుద్ధ గ్రంథము ప్రవచనాలతో నింపబడింది. ఈ పరిశుద్ధ గ్రంథము భవిష్యత్తును మానవతకు బయలుపరచగలిగిన సన్నివేశాలతో నింపబడింది. ఈ పరిశుద్ధ గ్రంథము చదివి చీకటిలో సంచరిస్తున్న ప్రతి మనిషి ఆ చీకటి జీవితాన్ని అధిగమించి ఆధ్యాత్మికంగా బలము పొందాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఉచితమైన కృపచేత ఈ సువార్తను మీకు అందించిన దానిని బట్టి ఈ పరిశుద్ధ లేఖనాలను పరిశీలన చేసి ఆధ్యాత్మికంగా మార్పు చెంది ఈ లోకములో జ్యోతుల వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేస్తాం. కృపగలిగిన మా తండ్రి, కరుణ కటాక్షము వాత్సల్యము కలిగిన దేవ, పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న ప్రత్యేకతలను పరిశీలించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక పోరాటంలో, ఆధ్యాత్మిక జీవితంలో బలం పొందినట్లు ఈ లేఖన భాగాలు మా అందరి వినికిడిలో, మా అందరి మేలు కొరకు సిద్ధపరిచిన ఈ మాటలను మేము అంగీకరించి మీ దాసులంగా, మీ దాసురాండ్రగా, మీ సేవకులుగా, మీ పరిచారకులుగా జీవజ్యోతుల వలె లోకమందు వెలుగునట్లు ఈ వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేతపట్టుకొని చీకటి గల ప్రదేశంలో జీవజ్యోతుల వలె ఉండునట్లు ఆశీర్వదించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు వినయంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.